ఏపీలో సీఎం పరిపాలన ఎలా అనిపిస్తుంది? దాని గురించి చెప్పుకోవడం అవసరం అంటారా? ఏంటన్నా అలా అనేసారు? చాలా మంది బాగుంది అంటున్నారు కదా. బాగుంది అన్న వాళ్ళు ఎవరో చెప్పండి అన్న. పేటీఎమా లేదంటే ఒరిజినల్ గా అక్కడ నివసించే వాళ్ళ హామీలు ఏమి నెరవేర్చట్లేదా? కార్యకర్తలకు నెరవేర్చుకుంటున్నాడు. వాళ్ళ పార్టీ వైఎస్ఆర్సీపీ వాళ్ళకైతే నెరవేర్చుకుంటున్నాడు. జన సామాన్యులకైతే ఏం లేదు. అభివృద్ధి అయితే జరగట్లేదు అంటారు. అభివృద్ధి జరిగితే మేము ఇప్పుడు నేను ఎంసీఏ కంప్లీట్ చేసుకున్నా. ఇక్కడికి నేను కారు తోలుకోవాల్సిన అవసరం నాకేమని చెప్పు. అయితే నెక్స్ట్ ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఏపీలో? గెలుస్తారు అనేది అంత ఇప్పుడు ఉన్న పరిస్థితులు అయితే మనం ఏం చెప్పలేం. కానీ అడ్మినిస్ట్రేటర్కి అయితే సీఎం చంద్రబాబు అనేది మేము అనుకుంటాం. ఇప్పుడు అభివృద్ధి కావాలి, మన రాష్ట్రం బాగుండాలంటే చంద్రబాబు అనేది నా ఒపీనియన్. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది. నా ఒపీనియన్ అయితే చంద్రబాబుది. ఎక్కడన్నా మంది ప్రాపర్ తాడేపల్లి కూడా. ఏపీలో జగన్ గారి పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? అసలు ఏం లేదన్న. అసలు పరిపాలన అంటే చెప్పిన హామీలన్నీ నెరవేరుస్తున్నారా? లేదన్న. లేదు, కొన్ని కొన్ని వేరే వేరే పెట్టారు తప్ప ఈ ఉపయోగం ప్రజలకు ఉపయోగం లేని అన్ని పెట్టారు. ఉపయోగం ఉన్నాయన్ని చాలా మట్టుకు ఆగిపోయినాయి. చాలా రేట్లు పెరిగిపోయినాయి. ఇక్కడ జస్ట్ తెలంగాణకే ఆంధ్రాకి చూసుకున్నా కానీ చాలా రేట్లు డిఫరెంట్ ఉంటాయి. రేట్లు కూడా చూసుకున్నా కూడా నాకైతే మంచిగా అనిపించలేదన్న. మూడు రాజధానుల గురించి ఏం చెప్తారు? మూడు రాజధానులు అంటే మూడు రాజధానులు ఏంటన్నా? అసలు ఎవరన్నా ఇంటకు కూడా నవ్వుతారన్న ఆ మాటలు. ఒక రాజధాని చక్కగా లేదు, మూడు రాజధానులు. అయితే ఏపీలో నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుంటుంది అంటారు? నాకైతే పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది అనిపిస్తుంది అమ్మా. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడుతో కలిస్తే చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారంటారు. సో దానికి ఒకవేళ అలా వెళ్తే పవన్ కళ్యాణ్ గారికి ఏమన్నా జరుగుతుందంటారా? అట్లా ఏం లేదు. ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి చేసే అవకాశం ఉంది. ఎందుకంటే చెయ్యొచ్చు, చేస్తే కూడా బాగుంటుంది నాకు తెలిసి. ఎందుకంటే ఆయన చంద్రబాబు కూడా తక్కువేం కాదు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ సీనియర్, మోస్ట్ సీనియర్ పర్సన్. ఆయన కూడా ఉంటుంది కాబట్టి ఈయన ఇప్పుడు వెళ్తాడు. ఈయన మంచి చేయాలనుకున్నాడు. ఈయన కూడా ప్రజలకు ఏదో చేయాలనుకునే వస్తున్నాడు. ఇప్పుడు ఇప్పుడు అంతంత సినిమా దాంట్లో వదిలేసుకుని ఆయన ఎందుకు ఆయన కావాల్సుకుని తిరుగుతాం. చేయాలనుకుని వస్తున్నాడు కాబట్టి కొంచెం ఇద్దరు కలిసినా కూడా ఏదో మంచి జరుగుద్దని నేను అనుకుంటున్నాను. ఇద్దరు ఎవరు గెలిచినా కానీ ఏపీకి మంచి ఫ్యూచర్ ఉంటుంది అంటారు అంతేనా? కలిసి గెలిచినా కూడా బాగుంటుంది అంటున్నాను నేనైతే. ఇందులో కలిసినా కానీ బాగుంటుంది, వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. బేసిక్గా చెప్పాలంటే నేను ఎక్కువ ఉండను, ఎక్కువ శాతం ఇక్కడే ఉంటాను. అంటే ఉద్యోగరీత్యా ఇక్కడే ఉంటాను కాబట్టి. కానీ నాకు తెలిసినంతవరకు అయితే గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలోనే పథకాలన్నీ బాగా అందుతున్నాయని. అంటే యాక్చువల్గా అంటే కడపడంగానే జగన్ పార్టీ అది అనుకుంటారు. కానీ నేను అటు సైడ్ ఆంధ్ర సైడు నా ఫ్రెండ్స్ని వాళ్ళని వీళ్ళని వాళ్ళని అడిగిన ఉద్దేశం ప్రకారము బాగుంది జగన్ పాలన అయితే బాగుంది. మరి అంత బీభత్సంగా చేసేసాడు అది ఇది అని లేదు. బట్ గుడ్ గుడ్ గవర్నెన్స్ అయితే ఇస్తాడు. అవినీతి అయితే ఇక్కడ జరగలేదు అనే విషయం అయితే తేట తెల్లంగా అన్నీ తెలిసిపోతున్నాయి. ఏపీలో నెక్స్ట్ ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు ఆల్రెడీ కొన్ని పథకాలు రన్నింగ్లో ఉన్నాయి, కొన్ని ప్రాజెక్ట్స్ రన్నింగ్లో ఉన్నాయి. సో అవి కంటిన్యూ అవ్వాలంటే జగన్ వస్తేనే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. కానీ లాస్ట్ మినిట్ సమీకరణాలు అటు జరగచ్చు ఇటు జరగచ్చు. సో నథింగ్ ఈజ్ యునో పర్మనెంట్ ఇన్ పాలిటిక్స్. సో వీ కెనాట్ ప్రిడిక్ట్. సో మేబీ జగన్ షుడ్ కమ్, దట్ ఈస్ మై ఫీలింగ్, దట్స్ ఇట్. ఓకే, సీఎం జగన్ గారు చెప్పిన వాటిలో కూడా హామీలు సరిగ్గా నెరవేర్చలేదనే పుకార్లు వినిపిస్తున్నాయి. సో దాని గురించి ఏం చెప్తారు? పుకార్లు అంటే ఎటువంటి పుకార్లు? ఏవి జరగలేదని. పింఛన్ కూడా ఒకేసారి పెంచుతానని చెప్పి గెలిచిన తర్వాత చెప్పారని చెప్పారు కదా. సో దాని గత ప్రభుత్వంలో ఏ రోజైనా వృద్ధాప్య పెన్షన్ ఇంటి దగ్గరికి వచ్చి 1వ తేదీ అర్లీ మార్నింగ్ ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? గతంలో మా ఇంట్లో కూడా ముసలి వాళ్ళు ఉన్నారు, మేము కూడా చూసాము. పెన్షన్ కావాలంటే క్యూలో నిలబడి తీసుకోవాల్సిన పద్ధతి ఉండేది ముందు. కానీ ఇప్పుడు ఇంటి దగ్గరికి తెచ్చిస్తున్నాడు, ఆ మాట కాదంటారా చెప్పండి? అంటే ఇప్పుడు జనాల్ని ఇంటి దగ్గరకు వచ్చి పనులు కానివ్వండి, ఇప్పుడు రేషన్ అనేది కూడా వస్తుంది కదా, జనాల్ని ఇంకా బద్ధకస్తులు చేస్తున్నారనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. సో దాని గురించి ఏం చెప్తారు? బద్ధకం అనేది అది వాళ్ళలో డిపెండ్ అంటుంది అంతే. కానీ ప్రభుత్వం మీరేం పనులు చేయొద్దండి అని ఎవరు అనడం లేదే. పనులు చేసుకున్న వాళ్ళు చేసుకుంటారు, ఉద్యోగస్తులు ఉద్యోగాలు చేసుకుంటున్నారు, సంపాదించుకుని బిజినెస్ చేసే వాళ్ళు చేసుకుంటున్నారు, అలాంటిదేం లేదు. అయితే నెక్స్ట్ సీఎం జగన్ గారు గెలుస్తారంటారు ఏపీలో అని ఆశిస్తున్నా. ఆల్ ది బెస్ట్ ఫర్ హిమ్. అంత బాగాలేదన్న. అంటే బాగాలేదంటే చెప్పిన హామీలు ఏమి నెరవేర్చట్లేదా? అక్కడ కూడా మాకు ప్రత్యేక హోదా రాలేదు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా ఆపలేకపోయాడు. మా రాజధాని తీసుకెళ్ళి మూడు మొక్కలు చేసి మూడు ప్రాంతాల్లో పెట్టాడు. అంటే ఒక దాంట్లో కూడా మాకు సాటిస్ఫాక్షన్ లేదు. సో నాకు అంత నచ్చలేదు, అది నా పర్సనల్ ఒపీనియన్. ఓకే, అయితే నెక్స్ట్ ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారు? టీడీపీ ఆబ్వియస్. టీడీపీ గెలుస్తుంది అంటారు? గెలుస్తుంది.
100%. ఓకే, మూడు రాజధానులు చేశారు కదా, సో దాని గురించి ఏమైనా చెప్తారా మీ ఒపీనియన్? ఎక్కడ చేశారు? నాలుగేళ్ళు అవుతుంది, 4.5 ఏళ్ళు అవుతుంది మూడు రాజధానులు అన్నారు. అటు అవి చేసింది లేదు, ఇటు ఉన్న అమరావతిని బాగొట్టారు. ఇక్కడ ఏం చేస్తున్నారన్న ప్రస్తుతం? టీఎస్లో సాఫ్ట్వేర్ అన్న.